చంద్రపూర్ జిల్లా రాజుర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గ మధ్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ను మంత్రి పొన్న ప్రభాకర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో 20వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ను అప్రతిష్టాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి, వాటిని కాంగ్రెస్ శ్రేణులు తిరస్కరించాలని పొన్నం రాజ్ ఠాకూర్లు చెప్పారు. రేపు వరంగల్లో జరుగుతున్న ప్రజా నియోజకవాలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. 24 జరగనున్న ఎన్నికల్లో రాజురా కాన్స్టిట్యూన్సీ పోతూ గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర రావడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది, అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రాన్ని పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేది అంటున్నట్టే, వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేది అంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేమని చెప్తున్నట్టే అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. బండి సంజయ్ గారు అంటారు కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది, వాళ్ళు కాంగ్రెస్కు రక్షణ ఇస్తున్నారు అని చెప్తారు. అసలు వాస్తవం చూస్తే గత 10 సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ దాని ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం వాస్తవం అని దాన్ని కూడా వక్రీకరించలాగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కవచం లాగా నిలుస్తున్నారు అంటే దానికి అర్థరహితం. అట్లనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభలలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దానికి కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంట్ బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 15.